అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకున్న మన ప్రియతమ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక మైనారిటీ అభ్యర్థి అయిన నన్ను ఒక మామూలు మనిషి, మామూలు రైతు బిడ్డ అయ్యి, ఒక మామూలు ఉద్యోగి అయిన నన్ను ఈ లెవెల్కు ఆయన 175 మంది సైనికుల్లో ఒక సైనికుని నన్ను ఎన్నుకున్నందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు రైతులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ మంచి ఏదైనా మంచి జరుగుతూ ఉండంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తరఫునే జరుగుతూ ఉంది, వైఎస్ఆర్ పార్టీ తరఫునే ఏదైనా మంచి జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఆ కుటుంబంలో చేరుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా నేను దేవునికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ పార్టీలో చేరినందుకు, ఇది ఒక పేదల కోసం పనిచేసే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజల్లో పోతూ ఉంటే, ప్రజల్లో పోయి ఓట్లు అడుగుతూ ఉంటే ఏ రకంగా పెట్టారంటే, తల ఎత్తుకొని నేను ఓట్లు అడిగేలా మమ్మల్ని పెట్టారు. ఎక్కడ చూసినా మమ్మకు పూల వర్షాలు, మంగళహారతులు, ప్రతి ఒక్కరూ మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. దీనికి అన్నిటికీ మూల కారణం ఇంత మంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు దొరకడం నిజంగానే మన అదృష్టం. ఎక్కడ పోయినా మంగళహారతలు, పూల వర్షాలు తగులుతూ ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీల మేనిఫెస్టో తీసేసుకొని దగ్గర దగ్గర చేసి ప్రజల దగ్గర మీరు చెంతకు పోతే మీరు 153 సీట్లు ఇచ్చేసి ఆయనకు మెజార్టీతో 153 సీట్లు ఇచ్చి గెలిపించారు. అదేవిధంగా ఈసారి ఆయన దగ్గర 125 సార్లు బటన్ నొక్కి 245,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో డైరెక్ట్ జమ చేశారు. ఎక్కడ కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ మీ ఖాతాలో చేసి చేర్చారు. ఈ విధంగా చేర్చినందుకు ఎంతమంది జీవితాలు ఊపడినాయమంటే ఈరోజు మీకు వచ్చిన జనవాహిన్య దానికి నిదర్శనం. మదనపల్లి ఇంత తెలిగా, మదనపల్లి వాళ్ళు ఎప్పుడు కానీ 2014 కానీ ఎప్పుడు నుండి కూడా మదనపల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. అది కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల పక్షపాతి అంటారు. దానికి నిరూపణ ఏమంటే, 7 కాన్స్టిట్యూసీస్, ఆంధ్రప్రదేశ్లో 7 కాన్స్టిట్యూసీస్లో మనకు ఆయన ప్రాతినిధ్యం వహించి ఒక రికార్డ్ సృష్టించారు. అదే వేరే పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితే కేవలం ప్రేమ చూపిస్తారు కానీ ఏమి చూపించేది ఏముండదు. కాబట్టి దయచేసి ఇంకా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే పెట్టిన నన్ను, ఎంపీ పెట్టిన మిథున్ రెడ్డి గారిని అధిక మెజార్టీ గెలిపించి మీరందరూ మొదటి పాసులు అందరూ ఒక గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డికి అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ధన్యవాదాలు తెలుపుకుంటాను.